చెప్పండి మామా. హనీమూన్ గాని వెళ్ళి ఒంటరిగా తిరిగి వచ్చున్నావో? అవును మామా, మేమిద్దరం శాశ్వతంగా విడిపోయాము. తను యాటిట్యూడ్కు నా క్యారెక్టర్కు కొంచెం కూడా ఒకటిగా లేదు మామా. తను నన్ను చాలా హర్ట్ చేశాడు మామా. బాధపడబాకు, నాకు అన్ని విషయాలు తెలుసు. అక్కడ ఉన్న వాచ్మ్యాన్ అక్కడ జరిగే ఒక్కొక్క విషయాన్ని నాకు ఫోన్ చేసి చెప్తానే ఉన్నాడు. అవును మామా, నాన్న చెప్పిందానికి నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. లేదంటే ఇందులో నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. అతనికి చాలా ఈగో ఉంది. సరే మా, బాధపడబాగా. నీ తలకు వచ్చింది, తాగుతూనే వెళ్ళిపోయింది అనుకో. అవును మామా, విధి ఎందుకు నా జీవితంలో ఇలా చేస్తుందని నాకు తెలియట్లేదు మామా. విధి నీ జీవితం మటు కాదు లారా, ఇక్కడ ఒక కబ్బలే తిరిగి పడిపోయింది. అవును, నాన్న ఎందుకు స్టేషన్ రాలేదు? ఏమైంది? ఊటీలో ఉన్నప్పుడు నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. నాన్నకి ఏమైంది? ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని గురించి నువ్వు బాధపడబాకు. మనుషుని కొద్దిగా కంట్రోల్ చేసుకో. అదేదంటే నాన్న గురించి చెప్తున్నాను అమ్మా. ఆ మనిషిని, ఆ సైకో మెంటల్ హాస్పిటల్ తప్పించుకొని నాన్న చాలా దారుణంగా చంపేశాడు. ఎందుకు మామా నాకు చెప్పలేదు? ఏం మామ చెప్తున్నారు? నాన్న చనిపోయారా? చెప్పాల్సింది కదా మామ, ఎందుకు దాపెట్టారు? ఏడవద్దులారా, ఏడవద్దు. నీ సంతోషమే నాన్నగారి జీవన ఆశ. హనీమూన్లోనూ సంతోషంగా ఉండాలనే నాన్న ఆశపడ్డాడు. అందుకనే నాన్న విజయం నిద్ర చెప్పలా. నా చేతిలో సైకో దొరికితే వాడిని చంపేస్తాను మామ. కాస్త నిదానంగా ఉండమ్మా, నేను చెప్పేది ముందు ఈను. ఇప్పుడు మన ప్రాణానికి ఇబ్బంది వాడి వల్ల. ఆ పిచ్చోడు మనల్ని చంపేదానికి వస్తాడు. ఏం చెప్తున్నారు మామ? అవును లారా, ఇప్పుడు వాడు టార్గెట్ మన ఇద్దరు ప్రాణాలే. నువ్వేం భయపడద్దు, ధైర్యంగా ఉండు. మిగతా ఈ మామ చూసుకుంటాడు. చెప్పండి మామ, నేనేం చేయాలి? చెప్తా, ఇప్పుడు నేను ఇంట్లో డ్రాప్ చేస్తాను. ఫ్రెష్ అప్ అయ్యి రెడీగా ఉండు. ఏజెన్ బాయ్ చూసి వచ్చి నేను పికప్ చేసి తీసుకెళ్ళి మన గెస్ట్ హౌస్లో తీసుకెళ్ళి పెడతాను. ఓకే, కొన్ని రోజులే. దాని తర్వాత వాడిని పొలిసులు పెట్టేస్తారు, పట్టిస్తాను. మనం సంతోషంగా ఉండొచ్చు. భయంగా ఉంది మామ. ధైర్యంగా ఉండుమా, నువ్వు నీ భర్తనే సమాలించి వచ్చేసావు. నేనున్నాను. ఓకే సరే మామ. పన్నెండు గంటలు అవుతుంది, నేను రేపు మాట్లాడతాను. ఓకేనా? గుడ్ నైట్ మోనిక. బాయ్. ఎదురు చూడ కదా, 5 సంవత్సరాలుగా నా జీవితంతో ఆడుకున్నావు కదా నువ్వు. లేదు కుణా, నన్ను క్షమించండి. ఐమ్ సారీ. నిన్ను వదలను, నిన్ను నీ మామని ప్రాణాలతో వదలను. గుణా, నేను చెప్పేదే విను ప్లీజ్. ఏయ్ చాలు, నువ్వు చెప్పింది నే వినిందంతా. ఇంకా మాటలు లేవు, నిన్ను సంపుకుని వదిలిపెట్టను. వద్దు గుణా, నన్ను వదిలి. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి తప్పించుకోవాలనుకుంటున్నావు? ఏ ఆగు, రావే నా ఫేస్బుక్ హీరోయిన్.
డియర్ లారా, నువ్వు ఎలా ఉన్నావు అడగడానికి నాకు ధైర్యం చాలేదు. ఎందుకంటే నువ్వు నీ జీవితాన్ని పోగొట్టుకున్నావు. అది కాకుండా నా మీద నీకు పీకల్లోతులో కోపం ఉంటుందని తెలుసు. నీ సమయాన్ని వృధా చేయాలనుకోలేదు. నా మీద పడ్డ నిందని నేను బాగానే అనుభవించాను. ఈ ఊర్లో జరిగిన సంఘటన నీ దగ్గర తప్పుగా నడుచుకున్నానని ఇప్పుడు నీ భర్తని వదిలి ఉండడానికి కారణం నువ్వు ఎక్కువ ప్రేమించిన మీ నాన్న చావు. చెప్పండి మామా, మీకోసమే ఈ అల్లుడు ఉండేది, కానీ మీరు లారానిదా ఈ అల్లుడికి టెన్షన్గానే మాట్లాడుతున్నాను. తను చిన్నప్పటి నుంచి చూస్తున్నావురా, తను నీకు సెట్ కాదు, నేను ఇంకా చిన్న పిల్లరా. చిన్న అమ్మాయి కొంచేదానికి మామకి తగది లేదా ఏంటి? మాట్లాడడానికి నీకు హక్కు ఉందిరా, కానీ నాకు ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇచ్చి పెళ్లి చేయాలని ఆశ ఉందిరా. నీకు అసలు సెట్ అవ్వదు. మీకు కిక్ చాలా తక్కువగా ఉంది. ఫారిన్ నుంచి మీకోసం ఒక మందు తెప్పించాను, ఆ మందు తాగారంటే స్ట్రైట్గా స్వర్గానికి వెళ్ళిపోతారు. వసతి లేదు, నేను చదవలేదు, నన్ను చూసి తగది లేదు అంటున్నాడు, నేను మగోడినాడు అడుగుతున్నాడు.